ओम नमो वेंकटेशाय नमो नारसिंह प्रत्येक कार्यक्रमानिकि स्वागतम चर जगत्तु अंता व्यापिंचि उन्न महाकाल पुरुषुडैन श्रीमन् नारायणुडु निरंतरंगा सृष्टि स्थिति लयलनु निर्वर्तिंचे क्रममलो दुष्ट शिक्षण शिष्ट रक्षणार्थं వివిధ సందర్భాలలో వేరువేరు అవతారాలను దాల్చటం యుగ యుగాల సత్యం. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆయా యుగాల్లో ధర్మానికి హాని కలిగినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణమైన అవతారంలో దివి నుండి భూమికి వచ్చి అధర్మాన్ని సమూలంగా పెకిలించి వేసి ధర్మాన్ని సంరక్షించాడు. ఈ క్రమంలో వచ్చిన అవతారమే నారసింహ అవతారం. నమో నారసింహ అని తలుచుకుంటే చాలు, ఆపదలను బాపి శుభాలను కలిగిస్తాడు లక్ష్మీ నారసింహుడు. ఈ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలను ఎలా పొందాలి, స్వామివారిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడి దశావతారాలు మొదటి మూడు మత్స్య కూర్మ వరాహ అవతారాలు. కాగా నాల్గవ అవతారమే నరసింహావతారం. అత్యంత విశిష్టమైన అవతారమిది. కృతయుగంలు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలు హిరణ్యకశిపుడి తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. దీనితో విష్ణు ద్వేషి అయిన రాక్షసరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్యకశిపుడు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాడు. ఆ వరంతో దేవతలచే కాని మృగాలతో కాని నరులతో కాని ఇంటిలో గాని బయట గాని ఎటువంటి ఆయుధాలతోనూ అతనికి మరణం సంభవించదు. దీనితో హిరణ్యకశిపుడి దుర్మార్గానికి అంతులేకపోయింది. కాని రాక్షసరాజు కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం అత్యంత విష్ణు భక్తి పరాయణుడు. తన కుమారుడు శ్రీహరిని కీర్తించడం పూజించడం సహించలేక ప్రహ్లాదుణ్ణి చంపమని భటులను ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడిపై వారు చేసిన ప్రయత్నాలన్నీ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షణాలతో విఫలమవుతూ ఉండేవి. అనగాని హిరణ్యకశిపుడు తన రాజప్రాసాదంలోని ఒక స్తంభాన్ని చూపి ఇందులో ఉన్నాడా, ఉంటే బయటకు రమ్మను అని భీకరనాదంతో తన గదాయుధంతో స్తంభాన్ని మోదుతాడు. ఆ రోజు వైశాఖ శుక్ల చతుర్దశి తిథి, స్వాతి నక్షత్ర ప్రదోషకాలం. దుష్టుడైన రాక్షసరాజుని సంహరించడానికి తన భక్తాగ్రి నృసింహస్వామి ఆవిర్భావం మద్రరాజ్యంలో జరిగింది. కృతయుగంలోని మద్రరాజ్యమే నేటి పంజాబు రాష్ట్రం. నరసింహావతారంలో రెండు విలక్షణమైన పార్శ్వాలు కనిపిస్తాయి. ఉగ్రరూపుడైన నారసింహుని భీకర గర్జనలకు హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైతే, ఆత్మశక్తితో సాధించిన విష్ణు భక్తి బలంతో ప్రహ్లాదుడు భక్తిరసాంభుదిలో ఓలలాడాడు. భక్తులపై అనుగ్రహాన్ని, దుష్టులపై ఆగ్రహాన్ని వర్షించే సాటిలేని మేటి విశిష్ట దైవం శ్రీ నారసింహుడు. అందుకే
చిత్తశుద్ధితో నిష్టగా నిండు మనసుతో నమో నారసింహ అని ఎలుగెత్తి పిలిస్తే సదా రక్షించే దైవమే నారసింహుడు. నరసింహ స్వామి ఎల్లప్పుడూ కారుణ్యంతో ఉంటాడు. తన భక్తులకు శాంతమూర్తిగా దుష్టులకు ఉగ్ర నరసింహునిగా కనిపిస్తూ ఉంటాడు. నిత్యం నమో నరసింహ అని భక్తితో కొలిచేవారు, లక్ష్మీ నరసింహాలయాల్లో దీపాలు వెలిగించేవారు, ఉభయ సంధ్యలలో స్వామివారి ఆలయాన్ని శుభ్రం చేసేవారు, పద్మాలతో ముగ్గులు పెట్టేవారు, స్వామివారిని సద్భక్తితో అర్చించేవారు, ఆపదల్లో ఉన్నవారిని కాపాడేవారు, వృద్ధులైన తల్లిదండ్రుల్ని భక్తితో ఆదరించేవారు, గోవులను కాపాడేవారు, పరుల ధనానికి ఆశ పడనివారు, స్వామి సేవలో తరించేవారు, మాన్యులైన సామాన్యులైన లక్ష్మీ నరసింహస్వామి దివ్య భవ్య అనుగ్రహాన్ని పొందుతారు. వీరు మాత్రమే సర్వదోషాల నుండి విముక్తిని పొంది వైకుంఠంలో ఉంటారని బ్రహ్మ వైవర్త పురాణం స్పష్టం చేస్తోంది. ఇలాంటి సజ్జనుల వైపు యముడు కూడా కన్నెత్తి చూడడని ఉపనిషత్తులు అనేక కథల ద్వారా తెలియజేస్తున్నాయి. భూమిపై స్వామి కొలువు తీరిన ఆలయాలకు నిత్యం రాత్రి మూడవ జాములో సకల దేవతలు వచ్చి స్వామిని అర్చించుకుని దేవదేవుడి కరుణాకటాక్ష వీక్షణాలు పొందుతారని ప్రతీతి. నరసింహస్వామి వారి గాథ బ్రహ్మాండ, వాయు, మత్స్య, విష్ణు, హరివంశ, నరసింహ, కూర్మ, భాగవత, లింగ, నారద, పద్మపురాణాల్లో వివరించబడింది. కలియుగాన ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చంద్రుడు, వరుణుడు, అష్టవశువులు, అశ్విని దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పితృదేవతలు, ఋషిగణములు నృసింహ విశ్వరూపాన్ని కీర్తిస్తూ నిత్యం నరసింహస్వామివారి ఆలయాలను దర్శించుకుని అర్చనాదులు నిర్వహిస్తారు. ఉభయ సంధ్యలలో మహోన్నతంగా స్వామివారిని సేవించే భక్తజనం ధన్యులు. వారిని సకల దేవవరణ్యుడు ప్రహ్లాద రక్షకుడు నరసింహుడు అనుగ్రహిస్తాడు. నరసింహదేవాయ నమః, నరమృగ రూపాయ నమః, ఉగ్రస్వరూపాయ నమః, శ్రీ విష్ణు రూపాయ నమః. అహంకార ప్రలోభాలతో మనల్ని పీడించే భవబంధాలను, అంతు చిక్కని బాధలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమనం కల్పించే పరమ దయాళువు స్వామి మూలమంత్రాన్ని గాని లేక స్వామి నామాన్ని గాని నిరంతరం జపిస్తే స్వామి విరాట్ స్వరూపం దుష్ట తాంత్రిక ప్రయోగాలను, సర్వారిష్టాలను, గ్రహదోషాలను పటాపంచలు చేస్తుంది. జగద్గురువు ఆదిశంకరుల వారిని తాంత్రికుడైన కాపాలికుడి బారి నుండి రక్షించాడు నృసింహస్వామి. అప్పుడే స్వామివారిని కీర్తిస్తూ ఆదిశంకరుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు. భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాభిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆదిశంకరుల వారి కరావలంబ స్తోత్రం ఎవరైతే నిత్యం పఠిస్తారో వారు ఆపదల నుంచి, భయాల నుంచి, లౌకిక బంధాల నుంచి బయటపడతారు.
స్వామి ప్రహ్లాదవరదుడు. ప్రహ్లాదుడంటేనే లోకానికి ఆహ్లాదం కలిగించేవాడు. ఆ ప్రహ్లాదుడికే ఆహ్లాదం కలిగించిన స్వామి భక్తవరదుడు కరుణాసముద్రుడు. రజోగుణం ఆ భావం అయినా సాత్వికమే స్వభావం తామసమణ జగ దాల్చెను కాదా తామసమణ జగ దాల్చెను కాదా త్రిగుణాతీతుడు దివ్య దేహం త్రిగుణాతీతుడు దివ్య దేహం. ఉగ్ర నారసింహుడు మృత్యుకే మృత్యు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం. నరసింహ మంత్రంలో మొత్తం 12 పదాలు ఉన్నాయి. ఈ మంత్రంలోని 4 పాదాలు 4 వేదాల నుండి గ్రహించబడి సముద్ధరింపబడినాయి. ఇది సర్వదేవతాకర్షకమైన మహామంత్రం. ఇందులోని 32 అక్షరాలు సాకార నిరాకారాత్మకమైన ప్రకృతి పరబ్రహ్మల సమైక్య తత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఈ మంత్ర జపంతో దేవతలు మృత్యు పాప సంసార భయాల నుండి తరించారు. ఇంతటి మహామంత్ర రాజ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నా పఠించిన మననం చేసిన భక్తుల జన్మ ధన్యం. దేవదేవుడు లక్ష్మీ నారసింహుని అపార అనుగ్రహంతో భక్తజనుల సంచిత ప్రారంభ కర్మలు పటాపంచులవుతాయి. వారిని ఆశ్రయించిన దుష్టశక్తులు భస్మమైపోతాయి. పిచ్చి అపమృత్యు దోషాలు అనారోగ్యాలు ఆపదలు తొలగుతాయి. శత్రు నిర్మూలన జరిగి స్వామివారి భక్తులు సుఖశాంతులతో అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. భూతాపస్మృతి దుఃఖ రోగశమనం మంత్రం రిపుధ్వంసనం. నరసింహుడు త్రిమూర్త్యాత్మకుడు. ఏకకాలంలో దుష్ట శిక్షణ భక్త రక్షణకు కావించిన విశిష్ట అవతారం స్వామిది. నరసింహస్వామి త్రిమూర్త్యాత్మకుడు. స్వామి దివ్యదేహంలో పాదముల నుండి నాభి వరకు బ్రహ్మత్వం, నాభి నుండి కంఠం వరకు విష్ణుత్వం, కంఠం నుండి శిరస్సు వరకు రుద్ర ఈశానత్వంతో సర్వతః మంగళత్వంతో శోభించింది. స్వామివారి నరరూపం మాయామయమైన జగత్తును సూచిస్తూ ఉండగా సింహరూపంలోని శిరస్సు మాయాతీతమైన పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మాయామయమైన జగత్తు నుండి మాయాతీతమైన పరబ్రహ్మతత్వం వైపు మనల్ని మళ్లించేది నరసింహ అవతారం. నరసింహావతార కథ పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథ పరమానంద సుధా. ఇంతటి మహాశక్తి దాగిన నరసింహస్వామిని అన్నమయ్య 16 సంవత్సరాల పాటు నియమ నిష్ఠలతో ఆరాధించాడు కాబట్టి 32,000 కీర్తనలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మురిపించి మరపించి స్వామిలో ఐక్యమయ్యాడు. ఆ చంద్ర తారార్క నిలిచాడు. వేదములే కాక పురాణ ఇతిహాసాలు కూడా నరసింహ అవతార విశిష్టతను తెలుపుతున్నాయి. మహాభారతంలోని శాంతి పర్వంలో మోక్షధర్మ ఘట్టంలో నరసింహస్వామివారి సంక్షిప్త గాథ ఉన్నది. శ్రీ లక్ష్మీ నరసింహుడు విజయాలను అందించే వేలుపు. రాజలక్ష్మి సమేతుడైన స్వామి ఆతత్రాణ పరాయణుడు. నియమబద్ధంగా సాధనతో పూజిస్తే మన హృదయంలోనే ఆవిర్భవించే కరుణా సముద్రుడు. సంసార సాగర విశాల కరాల కామనక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగ లసనూర్మిని పీడితస్య
लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। लक्ष्मी नरसिंहुनि कटाक्षंतोनि అరిషడ్వర్గాది దుర్గుణాలను జయించే గొప్ప శక్తిని సాధించగలుగుతాం. ఏకాగ్రతతో నరసింహుని భజించేవారికి పూజించేవారికి అన్నింటా జయాలి. ఏ దుష్టశక్తుల భయాలు ఉండవు. నరసింహుడి దివ్య భవ్య మంగళకరమైన రూపాన్ని మదిన నిలిపి నిశ్చల భక్తితో కొలవండి. స్వామివారి అనంత కరుణా కటాక్షణాలకు పాత్రులు కండి. नमस्ते 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 मंत्र रूपाय श्री लक्ष्मी नरसिंह। ओम नरसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नरसिंह प्रचोदयात्। दक्षिण भारतावनिलु उभय तेलुगु राष्ट्रालोनु कर्नाटक तमिलनाडुलो నరసింహస్వామివారి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. కొండపై నెలకొన్న స్వామివారి ఆలయాలు ఎన్నో మహిమలతో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆపదల నుండి కాపాడే స్వామి, కోరిన కోర్కెలు తీర్చే స్వామి ఏడుకొండల వెంకటేశ్వరుడు అయితే దుష్ట శక్తుల నుండి, దీర్ఘకాల భయంకర రోగాల నుండి, అపమృత్యు దోషాల నుండి రక్షించే దైవం నరసింహుడు. నరసింహుడు పరమ నిష్టని ఇష్టపడే దైవం. మండల కాలం నిష్టగా నరసింహ మంత్రం జపించి స్వామివారిని సేవించే వారికి శిరము, కళ్ళు, మెడ, హృదయం, ఉదరం మొదలైన శరీర భాగాలు ఏర్పడే రోగాలు, మానసిక రుగ్మతలు, తీవ్ర జ్వరాలు, విషసర్పాలు, దుష్టశక్తులు, శత్రువుల భయం ఉండదని ప్రపంచసార సంగ్రహం తెలియజేస్తోంది. కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నరసింహాయ.